हेलो हाय व्यूवर्स वेलकम टू अवर चैनल चिन्ना सन्नकारु रैतन्नलकैते ओक अद्दिरिपोये शुभवार्त अयिते रावडं जरिगिंदी आ शुभवार्त एंटो ई वीडियोलो तेलुसुकुने मुंदु मन चैनल नि ओकसारी सब्स्क्राइब चेयंडि अलागे వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్తే ఏంటంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే అన్నదాతలకు సులభంగా రుణాలు అందించాలని భావిస్తూ దీనికోసం అయితే ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రైతులకు శుభవార్త ఏంటి అంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఒకటి అందుబాటులోకి అయితే వచ్చింది. దీని ద్వారా అన్నదాతలకు సులభంగానే 180,000 వరకు అయితే రుణం పొందవచ్చు. దీనికి ఎలాంటి గ్యారంటీ అవసరమైతే ఉండదు. దీని ద్వారా ఆవులు గేదెలు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్కీమ్ మన రాష్ట్రంలో మొదలు పెట్టాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇది ఆల్రెడీ హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దాదాపు 600,000 మందికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఈ కార్డు కలిగిన వారు సులభంగానే 180,000 వరకు అయితే రుణం పొందవచ్చు అని పేర్కొనింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఆవులు కొనుగోలుకు 40,000 వరకు, గేదెల కొనుగోలుకు 60,000 అయితే రుణం పొందవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. బ్యాంకులు అంటే మీకున్న బ్యాంకులో కేవైసీ పూర్తి చేసిన తర్వాత ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే లభిస్తుంది. దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అయితే అవసరమవుతాయి. బ్యాంకుకు వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నెల రోజుల్లోనే పశు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే లభిస్తుంది. ఇది హర్యానా సీఎం మనోహర్ లాల్ మాట్లాడుతూ పశు క్రెడిట్ కార్డు పొందడానికి పొలం కలిగి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొనడం అయితే జరిగింది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ప్రధాన మోదీ లక్ష్యానుసారంగా తాము ముందుకు వెళ్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది. రైతులు పంటలు వేయడానికి ముందుగానే కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని అయితే పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏంటంటే చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పశులోన్ అంటే గీదలు కానీ ఆవులు కానీ కొనాలనుకునే వాళ్ళైతే పశు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి. దీని ద్వారా 180,000 వరకైతే రుణం అయితే పొందవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో ఇది. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియో ఇతరులకైతే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.